ని ఆదుకోవడానికి నా మనసు ఎప్పుడు ఉబుళ్ళుతూ ఉంటుంది చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాడిని పెద్ద జీవితం వచ్చినా గానీ చిన్న జీవితాన్ని ఇష్టపడే వాడిని మీకు అండగా ఉందాం అనుకునే వాడిని మీ కష్టాలకి మీరు కన్నీరు కారిస్తే కన్నీరు తుడవడానికి నా వంతు సహాయం చేయడానికి కృషి చేద్దాం అనుకునే వాడిని అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దెబ్బలు తిన్నా నిలబడే ఉన్నాం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం స్థాపించబోతుంది ఇది మీరు తీసుకోండి ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు చెప్పలా నాకు చెప్తున్నానంటే అది మీరు అర్థం చేసుకోవచ్చు జరగబోతోంది అలాగే వైసీపీ నాయకులకి వారిని శత్రువులు కాదు అది కూడా చెప్తా ఉన్నా వారిని శత్రువులు కాదు వారు నిజంగా అద్భుతమైన పాలన ఇస్తే నాకు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా ప్రతి 30 అడుగులకి ఒక గుంతలో ప్రతి 40 అడుగులకి ఒక కొయ్య ఉంటే దాన్ని పూడ్చడానికి వచ్చాం అంటే ఇంత ఉంది రాష్ట్రమంతా 126,000 కిలోమీటర్లో కనీసం ఒక 20 అడుగులు కూడా 20 అడుగులు కూడా చిన్న గుంత లేకుండా ఉంది అంటే చిన్న ప్రతి 20 అడుగులకు కూడా సంపూర్ణ గుంత లేకుండా పూర్తిగా ఉందంటే పరిస్థితులు లేవు అది ఈ రోజున గుంతలు పూడ్చడం అంటే మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాం పాలన బాగలేదు పెన్షన్లు రావట్లేదు రేషన్ కార్డులు మీకు కూర్చోబెట్టి ఇదివరకు బాగానే ఉండే ఇప్పుడు అవి కూడా రావట్లేదు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవటం అంతెందుకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండే పోలీస్ యంత్రాంగానికి కూడా 6 నెలలుగా డైలీ అలవెన్స్ ఇవ్వలేకపోతున్నారు పోలీస్ శాఖకు కూడా గత 2 నెలల నుంచి టీఎలు కూడా ఇవ్వట్లేదు పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి ట్రావెలింగ్ అలవెన్స్ పెరిగిపోయినాయి 2 నెలల నుంచి పోలీస్ శాఖ కష్టాలు కూడా పట్టించుకోవట్లేదు ఈ వైసీపీ ప్రభుత్వం టీఏలు డిఏలు అంటే నేను చెప్తా మా నాన్న నేను ఎప్పుడైనా కొంచెం ఏదైనా బొమ్మ కొనుక్కోవడానికి డబ్బులు కావాలంటే మా నాన్న అనేవాడు నాకు ఏదైనా డిఏ వస్తుంది అంటే డబ్బులు మిగిలితే నీకు ఇస్తాను కొనుక్కుందో గారు అంటే నాకు డిఏ ఒక డైలీ అలవెన్స్ తాలూకు విలువ తెలిసిన వాడిని పోలీస్ శాఖ తాలూకు డిఏ విలువలు తెలిసిన వాడు అందుకనే ప్రభుత్వానికి మీరు పథకాలకి అన్నిటికీ డబ్బులు ఉన్నాయి కానీ కనీసం పోలీస్ శాఖకి వచ్చి వారికన్నా కనీసం ఇవ్వండి విడుదల చేయండి కష్టాల్లో ఉన్నారు పోలీస్ శాఖ కూడా కనీసం వాడిని కూడా పట్టించుకోండి అలాగే పొద్దునే సభలో చెప్పాను నేను ఏ కులానికి కూడా వ్యతిరేకిని కాదు నేను ఒక్క కులాన్ని కూడా ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల నా రాజకీయ జీవితంలో కుల ప్రస్తావనలు ఎప్పుడు తీసుకురాను అందరూ బాగుండాలని కోరుకునేవాడు కులాలకి మతాలకి అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ బాగుండాలని కోరుకునేవాడు కానీ ఈ రోజున ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది రెడ్డి సామాజిక వర్గానికి నాకు చాలా గౌరవం రెడ్డి సామాజిక వర్గం అంటే కానీ ఈ రోజున ఏ వర్గాలు రెడ్డి సామాజిక వర్గం అధిపతులు ఆధిపత్యం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న చాలా మంది రెడ్డి సామాజిక వర్గం పెద్దలు వచ్చి నా దగ్గర బాధ వెళ్ళబోసుకుంటా ఉన్నారు కేవలం మాకు చెడ్డ పేరు వస్తా ఉంది ఏ కొద్ది మందో పబ్బం గడుపుకొని అన్యాయాలు చేస్తా ఉంటే ఆ చెడ్డ పేరు మాకు వస్తా ఉంది బలైపోతున్నామని చెప్తా ఉన్నారు దాంట్లో భాగంగానే మధుసూదన్ రెడ్డి గారి మీద అన్యాయంగా కేసులు మన కోసం పోరాడుతూ ఉంటే అన్యాయంగా కేసులు ఆయన మీద దాడులు చాలా ఆవేదనగా ఉంది చాలా బాధగా ఉంది పోలీస్ శాఖ వారికి విన్నవించుకున్నాం కోర్టులకు వెళ్ళాం ఆయన సెక్యూరిటీ తెచ్చుకున్నాం ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు ఉంచుతారో అనుక్షణం మేము అభద్రతా భావంతో మా నాయకులకు ఎలా నిలబడాలని ఆలోచిస్తూ ఉన్నాం ఇక రాయలసీమ అభివృద్ధి కోసం ఆకాంక్షించేవాడిని నా ఇంటి పేరు కొన్నిదెల కొన్నిదెల కర్నూలు జిల్లాలోని కొన్నిదెల గ్రామం ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో అవినాభావ సంబంధం ఉందేమో భగవంతుడు ఎలా ఇచ్చాడో తెలియదు నాకు కొన్నిదెల అనే గ్రామం రాయలసీమలో కర్నూలులో ఉండటం ఏంటి
అది మాకు ఇంటి పేరు ఉండటం ఏంటి అది ఎప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకు చెప్తా ఉన్నానంటే కులాలకి మతాలకి అతీతంగా నేను మీకు అండగా ఉండేవాణ్ణి భవిష్యత్తులో మీరు ఇక్కడి నుంచి రాయలసీమ యువత ఎక్కడకో బెంగళూరులకో ఇంకో చోటకో ఇంకో రాష్ట్రాలకో పొరుగు రాష్ట్రాలకు పోయి అభివృద్ధి లేకుండా బయటికి పోతా ఉన్నా చాలా బాధగా ఉంటుంది ఎంత మంచి నేల ఇది రాయలసీమ అంటే బయట వేరే జిల్లాలకు వేరే పదాలు వినిపిస్తే నాకు చదువుల సీమ ఇది రతనాల సీమ ఇది ప్రేమ సీమ ఇది పుట్టపర్తి సాయిబాబా పుట్టిన సీమ ఇది అంటే నేను ఎందుకు ఇది ప్రభుత్వాలు చేయలేకపోయినాయి లక్ష నీటి పథకం ఒక వ్యక్తి అనుకుంటే చేయగలిగారు పుట్టపర్తి సాయిబాబా గారు చేయగలిగారు అంటే ఆయన స్థాయికి ఆయన చేయగలిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ నుంచి ఒకరు